ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము 8వ స్కందము 11వ అధ్యాయము 10వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూడబోతున్నాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇంద్రుడికి దానవులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము, దేవతలకి దానవులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మనము చూడబోతున్నాం. అయితే ఇంతకుముందు అధ్యాయంలోనే దేవదానవులు ఇద్దరికీ కూడా యుద్ధం జరగడం జరిగింది. అయితే ఆ యుద్ధంలో బలిచక్రవర్తి మాయను ప్రయోగించారు. మాయను ప్రయోగించి ఆ మాయ ద్వారా దేవతలందరినీ కూడా ఓడించడము అనేటువంటిది జరిగింది. దేవతలందరూ కూడా ఒకళ్ళొకళ్ళుగా మరణిస్తున్నారు. అప్పుడు ఏం చేశారు? దేవతలందరూ కూడా విష్ణువుని ఆశ్రయించారు. సో విష్ణువుని ఆశ్రయించగానే విష్ణువు అక్కడ ప్రత్యక్షమయ్యారు. విష్ణువు ప్రత్యక్షం అవడంతో అక్కడ దానవుల యొక్క మాయ మొత్తం కూడా పటాపంచలైపోయింది. అందరూ కూడా అదృశ్యమైనటువంటి దానవులందరూ కూడా తిరిగి ప్రత్యక్షమైపోయారు. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఒక్క ఒక ఒక చాలా ఈజీగా అందరినీ కూడా వాళ్ళ యొక్క శక్తిహీనులను చేయడం అనేటువంటి జరిగింది. తర్వాత దేవతలందరికీ కూడా బలాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది భగవంతుడు. అంటే భగవంతుడి కరుణ వల్ల వాళ్ళు యుద్ధంలో పూర్తి బలంతో యుద్ధం చేయగలిగినటువంటి శక్తికి దేవతలందరూ కూడా వచ్చేశారు. ఆ తర్వాత విష్ణు భగవానుడు అక్కడి నుంచి అంతర్ధానమైపోయారు. ఎప్పుడైతే విష్ణు భగవానుడు అక్కడి నుంచి మాయమైపోయారో, ఇక అప్పుడు ఇంద్రుడు చాలా కోపంతో వజ్రాయుధాన్ని తీసుకుని బలిచక్రవర్తి మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో బలిచక్రవర్తి కూడా చాలా బలవంతుడు, ఆయన కూడా ఇంద్రుడి వైపు పరిగెడుతూ వస్తున్నారు. ఇక వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు అస్త్రాలు వేసుకుని యుద్ధం చేయడానికంటే ముందు ఒకళ్ళని ఒకళ్ళు వాగ్యుద్ధాలు చేస్తున్నారు, మాటలతో మాట్లాడుతున్నారు. ఏ విధంగా అయితే చిన్న పిల్లల్ని కళ్ళు మూసేసి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి డబ్బుని దొంగతనం చేసినట్లు నువ్వు మాయను చూపించి మమ్మల్ని మోసం చేద్దాము అని అనుకున్నావు అని ఇంద్రుడు బలిచక్రవర్తిని అంటున్నారు. ఎలాంటి మాయ అయినా సరే, తప్పుదారిలో ఎవరైనా సరే ఉన్నత లోకాలకి వెళ్ళాలి, ఉన్నత లోకాలను ఆక్రమించాలి అనేటువంటి ఉద్దేశాన్ని పొంది ఉన్నప్పటికీ లేదు అని అంటే ఆధ్యాత్మిక జగత్తుకు పోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళైనా సరే తప్పుదారిలో మాయతోటి అలాంటి వాళ్ళందరినీ అక్కడి నుంచి పడేసి నేను మళ్ళీ భౌతిక విశ్వంలోకి లాగడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఇంద్రుడు అంటున్నారు. అంటే ఇంద్రుడి యొక్క డ్యూటీ ఏమిటో అర్థం చేసుకోండి. మనం అందరం షార్ట్ కట్ లో భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మనల్ని షార్ట్ కట్ లో భగవద్ధామానికి వెళ్ళనివ్వరు ఇంద్రుడు. మనకి అనేక రకాలైనటువంటి భౌతిక ప్రలోభాలను చూపించి మనల్ని భక్తిలో పడిపోయేలా చేసేస్తారు. ఎందుకంటే మాయలో భాగమే ఇంద్రుడు కూడా. ఈ భౌతిక ప్రపంచంలో ఇంద్రుడు కూడా భగవంతుడి యొక్క ప్రతినిధి. ఇంద్రుడు కూడా భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మాయా ప్రపంచాన్ని పాలించేటువంటి పాలకుల్లో ఒకళ్ళుగా ఉంచారు. కాబట్టి ఇంద్రుడి డ్యూటీ ఇంద్రుడు చేస్తున్నారు. సో చాలా మంది ఎందుకు ఇంద్రుడికి అసూయ, ఎందుకు ఇంద్రుడు చాలా మంది యజ్ఞాలు చేస్తుంటే, యాగాలు చేస్తుంటే, తపస్సులు చేస్తుంటే చెయ్యనీయరు అని మనం అందరం అనుకుంటాం. ఇంద్రుడు మాయలో భాగంగా ఆయన ధర్మం, ఆయన కర్తవ్యం ఆయన నెరవేరుస్తున్నారు. మనలో ఎంత ఆధ్యాత్మిక పవిత్రత ఉంది, మన సూక్ష్మ స్థూల హృదయ సూక్ష్మ స్థూల ఇంద్రియాలు ఎంతగా పవిత్రం ఉన్నాయి అనేటువంటి విషయాన్ని పరీక్షించడానికి అనేక స్టేజీల్లో పరీక్షలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అందులో భాగమే ఇంద్రుడి ద్వారా, అంటే దేవతల ద్వారా మనం పొందేటువంటి ప్రలోభాలు కూడా, భౌతికమైనటువంటి లాభాలు దేవతల ద్వారా మనం పొందుతాం. ఈ లాభాల కోసం మనం దేవీ దేవతలను పూజలను కూడా చేస్తాం. సో అలా దేవీ దేవతలను పూజలు చేసి భౌతిక లాభాలను ఎంతవరకు అయితే పొందుతూ ఉంటామో అంతవరకు మనం ఓడిపోతున్నట్టే.
దేవతల చేతిలో. ఎందుకంటే దేవతలు ఉన్నదే అందుకు, దేవతలు మనల్ని ప్రలోభ పెట్టడానికే ఉన్నారు. అలాంటి ప్రలోభ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి దేవతలను ప్రసన్నం చేసుకుని ప్రలోభాలకు గురి అవుతున్నాము మనము అని అంటే మనం ఓడిపోతున్నాము అని అర్థం. మాయని జయించేటువంటి యుద్ధంలో మనము మాయని జయించలేక ప్రలోభాలకు లోనైపోయి ఆ యుద్ధాన్ని ఓడిపోతున్నాం. ఆ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకనే ఎవరైనా సరే ఉన్నత లోకానికి పోవాలనుకున్నా, ఎవరైనా సరే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి అని అనుకున్నా, వాళ్ళని ఓడించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విషయం ఇంద్రుడు అంటున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇంద్రుడి యొక్క డ్యూటీ, ఇంద్రుడి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇతర దేవీ దేవతల యొక్క బాధ్యత ఏమిటి అనేటువంటి విషయం మనం అందరం కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు బలిమహారాజు కూడా తిరిగి ప్రస్తావిస్తున్నారు, తిరిగి మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా మీ శక్తి సామర్థ్యాలతోనే యుద్ధం గెలుస్తున్నాను అని అనుకుంటున్నారు, అదంతా కూడా మీ యొక్క మూర్ఖత్వం, మీకు భగవంతుడు ఇచ్చినటువంటి బలం. ఎందుకంటే బలిమహారాజు కూడా గొప్ప భక్తుడే. అందుకనే బలిమహారాజుకి చాలా గొప్ప జ్ఞానం ఉంది. సో తనకున్నటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే, ఒకవేళ నీకు ఈరోజు ఏదైనా విజయం వచ్చినా, లేదు అని అంటే ఏదైనా అపజయం వచ్చినా, ఈ అపజయాన్ని విజయాన్ని చూసి మన యొక్క భావనలు కనుక మారిపోయాయి అంటే మనం ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నట్లు కాదు. అపజయాన్ని చూసి బాధపడడం, విజయాన్ని చూసి సంబరపడడం అనేటువంటిది ఎప్పుడైతే మనం చేస్తున్నామో అప్పుడు మనకి ఈ అపజయం వెనక విజయం వెనక ఏమిటి ఉద్దేశము అనేటువంటిది మనం అర్థం చేసుకున్నట్లే. భగవంతుడి యొక్క సంకల్పం ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఒకవేళ అపజయమైనా కానీ మనకి విజయంలానే కనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు నిర్ణయించింది ఏది కూడా తప్పు ఉండదు. ఒకవేళ మనకి ఏదైనా ఫెయిల్యూర్ వచ్చింది అంటే లైఫ్లో భగవంతుడు అలా నిర్దేశించారు. దానివల్ల మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని భగవంతుడు కోరుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం ఇది అర్థం చేసుకుంటామో అప్పుడు మన జీవితంలో వచ్చేటువంటి ఏ సంఘటన అయినా సరే మనం ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం భగవంతుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ఒక మార్గము అనేటువంటి భావనలో ఉంటారు. భక్తులు ఇలా ఆలోచిస్తారు. అభక్తులు మాత్రం భగవంతుణ్ణి నిందిస్తారు, ఎందుకు ఇలా జరిగింది నాకు మాత్రమే అని. లాభం కలిగితే భగవంతుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారు, లాభం లేకపోతే భగవంతుణ్ణి నిందిస్తారు. సో ఇలా ఇలా అభక్తులు ఉంటారు. అదే విషయాన్ని ఇప్పుడు దేవతలందరూ సంబరపడుతున్నారు. భగవంతుడి ద్వారా శక్తి పొందిన మీరు నా శక్తితో నిన్ను ఓడిస్తాను అనేటువంటి భావనలో మీరు ఉన్నారు అని అంటే మీరు మీరు పొందబోయేటువంటి విజయాన్ని చూసుకొని మీరు గర్వితులవుతున్నారు. కాబట్టి మీ యొక్క విజయము, మీ యొక్క ఆనందము ఇవన్నీ కూడా సాధు పురుషులకు ఉండాల్సినటువంటి ఆనందం కాదు, మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది అనేటువంటి విషయాన్ని బలిచక్రవర్తి అనడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత ఇంకా యుద్ధం కంటిన్యూ అవుతుంది. యుద్ధంలో ఏ విధంగా పోరాడుతున్నారు అనేటువంటి విషయం ఫర్దర్గా మనం 10వ శ్లోకం నుంచి చూద్దాం. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 10వ శ్లోకం. శ్రీశుక ఉవాచ, 11వ అధ్యాయం 10వ శ్లోకం 8వ స్కందం. శ్రీశుకమువాచ ఇత్యాక్షిప్య విభం వీరో నారాచైర్వీరమర్దనః. ఇత్యాక్షిప్య విభం వీరో నారాచైర్వీరమర్దనా. ఆకర్ణ పూర్ణైరహనాం ఆక్షేపైరాహతం పునః. అకర్ణ పూర్ణైరహ నదాకైపహైరా హతం పునః. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, స్వర్గరాజు ఇంద్రుని ఆ విధముగా మందలించిన పిమ్మట వీర మర్జునుడగు బలి నారాచమనుడి బాణములను ఆకర్ణాంతము లాగి అతడిని ఎదుర్కొన్నాను. పెదప అతడు తిరిగి ఇంద్రుని కటువాక్యములతో నిందించాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇప్పటి వరకు బలిచక్రవర్తి కూడా మాట్లాడారు, ఇంద్రుడు కూడా మాట్లాడారు. ఆ మాటల్లో మాటలు మాట్లాడుతూనే బాణాలను కూడా సంధిస్తున్నారు బలిచక్రవర్తి. ఇప్పుడు ఆయన వేసినటువంటి బాణం ఏమిటంట అంటే నారాచము అనేటువంటి బాణాలను, నారాచము అనేటువంటి బాణాలని ఆయన లాగి ఇంద్రుడి మీదకి వేయటం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత ఇంద్రుడు కూడా కటువాక్యాలతోటి బలిచక్రవర్తిని నిందిస్తున్నారు.
నెక్స్ట్ ప్రియమాతాజీ, ఏవం నిరాకృతో దేవో వైరినా తద్యవాదినాం. ఏవం నిరాకృతో దేవో వైరినా తదవాదినా. తదా నై తదా కాదు మదది తద్యవాదిన. ఏవం ఏవం నిరాకృతో నిరాకృతో, ఏవం నిరాకృతో దేవో వైరినా తద్యవాదినాం. ఏవం నిరాకృతో దేవో వైరినా తద్యవాదినా. నామృష్యత్తదధిక్షేపం తోత్రాహత ఇవ ద్విపః. నామృషత్త తదాక్షేపం తోత్ర హతా ఇవ ద్విపః. భావము, బలిచక్రవర్తి యొక్క తిరస్కర వాక్యులు సత్యంలై ఎండుట వలన మావాటి వాని అంకుశం చే పొడవబడిన ఏనుగు కల్త చెందని రీతి ఇంద్రుడు ఏమాత్రము కిన్నుడు కాలేదు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదములు. బలిచక్రవర్తి మాట్లాడిన మాటలు ఇంద్రుని ఏమీ ప్రభావితం చూపించలేకపోయాయి. ఏ విధంగా అయితే మావటి వాడు ఏనుగుని ఒక దెబ్బ వేస్తే ఏనుగు ఏమనిపిస్తుంది? ఏనుగు ఏమైనా భయపడుతుందా? ఏనుగు ఏమైనా దెబ్బ తగిలినట్టు అనిపిస్తుందా? ఏమీ అనిపించదు. అలానే బలిచక్రవర్తి మాట్లాడినటువంటి మాటలు కూడా ఇంద్రుడికి ఏమాత్రం ప్రభావితం చూపించలేదు. నెక్స్ట్ 12వ శ్లోకం రమేష్ ప్రభుజీ. ప్రాహరత్కులిశం తస్మా అమోఘం పరమర్ధనః. ప్రాహరత్కులిశం తస్మా అమోఘం పరమర్దన. సయానోస్య పతద్భూమౌ చిన్నపక్షాయ వాచలః. సయానోన్యపతద్భూమౌ చిన్నపక్ష ఇవాచలః. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామ. హరే కృష్ణ దాసిన శత్రుం చేయుటకు ఇంద్రుడు బలిని సంహరింపు కోరి తన అమోఘముకు వజ్రాయుధమును ప్రయోగింపగా రెక్కలు తగిన పర్వతం వలె ఆ దానవరాజు తన విమానముతో పాటు భూమిపై పడిన. హరే కృష్ణ. భాష్యంపై శ్రీల కృప, జయ శ్రీల కృప. పర్వతములు కూడా రెక్కలతో ఆకాశమున ఎగురునని వేద సారస్వతమున పలు కథనములు గోచరించు. అట్టి పర్వతములు మరణించినప్పుడు నేలపై మృత శరీరముల వలె పడియుండును. హరే కృష్ణ. పర్వతాలలో కూడా జీవం ఉంటుంది, పర్వతాలు కూడా ఎగురుతాయి, పర్వతాలకు కూడా రెక్కలు ఉంటాయి. మనకి ఇలాంటి ఉదాహరణలు శాస్త్రంలో చాలా సందర్భాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. పర్వతాలకు రెక్కలు ఉండడం, పర్వతాలు గాలిలో ఎగరడం, ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రయాణం చేయడం. సో ఇదే నిదర్శనం పర్వతాలలో కూడా ప్రాణం ఉంటుంది అనడానికి. ప్రస్తుతం మనకు అలాంటి పర్వతాలు కనిపించట్లేదు, భూమి మీద అలాంటి పర్వతాలు లేవు. ఒకప్పుడు పర్వతాలకి అలా ఉండేది, ఆధ్యాత్మిక లేక ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి పర్వతాలకి అలాంటి రెక్కలు ఉండేవి. అయితే ఇంద్రుడు బలిచక్రవర్తి మీద వజ్రాయుధం వేశారు. వజ్రాయుధం వేయగానే బలిచక్రవర్తి ఎలా కింద పడిపోయారంట? ప్రాణం లేని పర్వతం, రెక్కలు తెగినటువంటి పర్వతం ఏ విధంగా అయితే నేల మీద వాలుతుందో, నేల మీద కూలి పడుతుందో, ఆ విధంగా బలిచక్రవర్తి యొక్క విమానము రెండూ కూడా కూలిపోయాయి భూమి మీద. సో ఇది ఇంద్రుడి యొక్క వజ్రాయుధం యొక్క పవర్. సో బలిచక్రవర్తి ఎంత గొప్ప యోధుడైనా, ఎంత గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఇంద్రుడి యొక్క వజ్రాయుధాన్ని ప్రయోగించగానే, ఇంద్రుడికి మరి ఇంతకు ముందు కూడా వజ్రాయుధం ఉంది కదా, మరి ఇంద్రుడు ఇంతకు ముందు ప్రయోగించినప్పుడు మరి ఎందుకు బలిచక్రవర్తికి ఆ ప్రభావం చూపించలేదు? మరి ఇంద్రుడు అదే వజ్రాయుధాన్ని ఇప్పుడు చూపించినప్పుడు మరి ఎందుకు బలిచక్రవర్తి రెక్కలు తీగి కింద పడిపోయారు? ఎందుకు అంటే అంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఏమిటి అని అంటే, ఇప్పుడు స్వయంగా భగవానుడు ఆశీర్వదించారు కాబట్టి మనం ఏ పని చేయాలన్నా ముందు భగవంతుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మనం పనులు చేయడము అనేటువంటిది మన విజయానికి కారణమవుతుంది. మన శక్తి రెండింతలు అవుతుంది, మన శక్తి రెండింతలు అవుతుంది. మనము పూర్తి శక్తితోటి మనం మన కర్మలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలను మనకి భగవంతుడు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే విష్ణు భగవానుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందారో, విష్ణు భగవానుడి ద్వారా శక్తిని పొందారో, అప్పుడు ఇంద్రుడు వేసినటువంటి వజ్రాయుధం వలన బలిచక్రవర్తి కూలిపడడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 13వ శ్లోకం హనుమాన్ ప్రభు.
సఖాయం పతితం దృష్ట్వా జంభో బలి సఖః సుహృద్. సఖాయం పతితం దృష్ట్వా జంబో బలి సఖః సుహృత్. అభ్యయా సౌహృదం సఖ్యోర్ అతస్యాపి సమాచరన్. అభ్యాత సౌహృదం సఖ్యో అర్హతస్యాపి సమాచరన్. భావం బలి పడిపోవుటను గాంచి అతని మిత్రుడైన జంభాసురుడు ఆ దానవరాజుకు మిత్రత్వంతో సహాయపడుటకు ఇంద్రుని ఎదుట ప్రత్యక్షమయ్యాను. ఓకే, దండయంత్ర బలి మహారాజు పడిపోవడాన్ని చూసినటువంటి ఆయన మిత్రుడు జంభాసురుడు దానవరాజు దగ్గర ఆయన బలి చెదురు వచ్చి సహాయం చేయడానికి సక ప్రత్యక్షమైంది. అంటే బలి తరపున యుద్ధం చేయడం, బలి కింద పడినప్పుడు ఇంకా బలిని చంపకూడదు కదా, చంపకుండా రక్షించడం అంటే ఇంకెవరన్నా వచ్చి ఇంద్రుడితో యుద్ధం చేయాలి, అప్పుడు బలి చక్రవర్తిని ఆయన ఏమీ చేయకుండా ఉంటాడు. సో అందుకని అక్కడ జంభాసురుడు రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ హనుమాన్ ప్రభు చదువు నెక్స్ట్ శ్లోకం కూడా. నసింహవాహ నసింహవాహ ఆసాధ్యా గదాముద్యమ్య రంహసాం. సింహావవాహ ఆసాద్య గదా ముద్యంజరం రంహస. జత్రావతారయ చక్రం గజం చ సుహా సుమహాబలః. జత్రావతారయ చక్రం గజం చ సుమహాఫలం ఫలః. భావం మహాశక్తి సంపన్నుడగు జంభాసురుడు సింహ వాహన వాహనుడై ఇంద్రుని సమీపించి గదతో అతని భుజముపై బలముగా కొట్టెను. ఇంద్రుని గజమును కూడా ఆ దానవుడు బలముగా మోదెను. సో ఈ యొక్క జంభాసురుడు ఇంద్రుడి దగ్గరకు వచ్చేసాడు, తన దగ్గర ఉన్నటువంటి గదతోటి ఇంద్రుడి యొక్క భుజం మీద కొట్టారు, అలానే ఐరావతాన్ని కూడా కొట్టడం అనేటువంటిది జరిగింది, బలంగా మోదారు. నెక్స్ట్ 15 సత్యవతి మాతాజీ చదువుతారా? సత్యవతి మాతాజీ చదువుతాను ఉష్ణ ప్రభుజీ, చదువుతాను. పదా ప్రహార వ్యథితో భృంశం విహ్వలితో గజః. గదా ప్రహార వ్యథితో భృశం విఫలితో గజః. జానుభ్యాం ధరణీం స్పృష్ట్వా కల్మషం కష్మలం పరమం యయౌ. జానుభ్యాం ధరణీం స్పృష్ట్వా కష్మలం పరమం యయౌ. జంభాసుని గద తాకిడికి కలవరపడి తీవ్రమైన వ్యధ చెందిన గజము మోకాళ్ళను నేలకి తాకించి పడి మూర్చెందెను. సో ఎప్పుడైతే ఈ జంభాసురుడు గదతో కొట్టేశారో అప్పుడు గజము మోకాళ్ళ మీద పడిపోయింది, అంటే కాళ్ళు ఉంచేసింది, అంటే మోకాళ్ళు నేలగానే అనమాట, అంటే అంత బలంగా మోదాడనమాట గజాన్ని. నెక్స్ట్ ప్రియ మాతాజీ. తతో రతో మాతలినా హరిబిర్ధా శశతైర్హృత శతతైర్హృత. తతోరతో మాతలినా హరిభి దశచైతై వృతః. ఆనీతో ద్విపముత్సజ్య రథమారు రుహే విభుః. ఆనితః ద్వీపం ఉసచః రథం ఆరుహే విభుః. పిమ్మట ఇంద్రుణ్ణి రథసారథి అగు మాతాలిని సహస్ర అశ్వములను భూంచిన రథమును తీసుకొని రాగా స్వర్గరాజు గజమును విడిచి ఆ రథమును నెక్కెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇంద్రుడు రథసారథి అక్కడ సహస్రాశ్వములు పూనినటువంటి రథాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అంటే ఇంద్రుడు మరి గజము ఇంకా కదలలేనప్పుడు, గజము మోకాళ్ళ మీద పడిపోయినప్పుడు ఇక గజాన్ని దిగి రథం ఎక్కాలి. వెంటనే ఇంద్రుడికి వేరే వాహనం వచ్చేసింది. స్వర్గరాజు ఆ యొక్క గజాన్ని వదిలిపెట్టేసి ఆ రథాన్ని అధిరోహించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 17 రమేష్ ప్రభుజీ.
తస్య తత్ పూజయన్ కర్మాయన్ దుర్ధానవ సప్తమః. తస్య తత్ పూజయన్ కర్మాయన్ దుర్ధానవ సప్తమః. శూలేన జ్వలతాతం తు స్మయమానో అహనన్మృతే. శూలేన జ్వలతాతం తు స్మయమానో అనన్మృధే. హరే కృష్ణ ప్రభుజీ, మాతలి చేసిన సేవను అభినందించుచు అశ్వత్థముడు దంభాసురుడు నవ్వి వెంటనే అతనిని తొలించుచున్న శూలముతో కొట్టెను. హరే కృష్ణ. మాతలి చేసిన సేవలను అభినందించుచు అశ్వత్థముడు జంభాసురుడు నవ్వి వెంటనే అతని జ్వలించుచున్నటువంటి శూలంతో కొట్టింది. అంటే నెక్స్ట్ ఇంకొక ఆయుధాన్ని వేసేశారు జంభాసురుడు. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. హరే సేహేరు కృష్ణ. సుదూర్మర్చాం సత్వమాలాంభ్య మాతలి. సేహే రుజం సుదుర్మార్గం దుర్మర్షాం సత్యమాలంబ్య మాతలి. ఇంద్రో జంభస్య సంక్రుద్ధో వజ్రేణాపాహర చిరః. ఇంద్రో జంభస్య సంక్రుద్ధో వజ్రేణాపాహ రచిరః. హరే కృష్ణ. భావము, ఆ బాధ దుస్సహమైనప్పటికీ మాతలు దాన్ని గుని దాన్ని గొప్ప ధైర్యముతో వహించను. కానీ ఇంద్రుడు జంభాసురుని ఏడ మిక్కిలి క్రోధం కలవాడై వజ్రాయుధముతో అతని శరమును ఖండించను. హరే కృష్ణ ప్రభుజీ. ఎప్పుడైతే మాతలి మీద జంభాసురుడు శూలాన్ని ప్రయోగించారో అది మాతలి తట్టుకోలేనంత బాధను కలిగించింది. సో తట్టుకోలేనంత బాధను కలిగించినప్పటికీ కూడా దాని ధైర్యంతో సహించడం అనేటువంటిది జరిగింది. ఇది చూసినటువంటి ఇంద్రుడికి చాలా కోపంతో తన యొక్క వజ్రాయుధంతో జంభాసురుడి యొక్క శిరస్సును ఖండించేసేసాడు ఇంద్రుడు. నెక్స్ట్ 19 ఉషశ్రీ మాతాజీ, సునీత మాతాజీ ఎవరైనా చదువుతారా? కృష్ణ ప్రభుజీ. జంభం శ్రుత్వా హతం తస్య జ్ఞాతయో నారదాదృశే. జంభం శ్రుత్వా హతం తస్య జ్ఞాతయో నారదాదృశే. నముచిశ్చ బలః పాకస్తత్రాపేతుస్త్వ రాన్వితాం. నముచిశ్చ బలః ప్రాక పాకస్తత్రాపేతుస్త్వరాన్వితాః. భావం, జంభాసురుడు నిహతుడై ఉన్నాడని నారదముని అతని జ్ఞాతులకు తెలుపగా నముచి బలుడు పాకుడనడి మువ్వురు దానములు అమిత వేగముగా రణభూమికి చేరుకొనిరి. శ్రీకృష్ణ ప్రభుత్వం. అంటే నారదముని వచ్చేసారు అక్కడికి, ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది, అలాంటి యుద్ధం వల్ల ప్రపంచం మొత్తం కూడా నష్టం పోబోతుంది అని నాకు తెలుసు. అందుకని ఏదో విధంగా నారదుడు అక్కడికి చేరుకున్నారు. నారదుడు ఇప్పుడు ఏదో ఒక విధంగా యుద్ధాన్ని ఆపే ప్రయత్నాన్ని కూడా చేస్తారు. అయితే ఇప్పుడు నారదుడు జంభాసురుడు మరణించినటువంటి విషయాన్ని చూసినటువంటి దాన్ని ఇతర అసురులకి తెలియజేసేసారు వాళ్ళకి. సో ఎవరంట వాళ్ళు, నముచి బాలుడు పాకుడు అనేటువంటి ముగ్గురు అసురులకి కూడా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సత్యవతి మాత. వచోభి పరుషైరింద్రం అర్ధయంతోస్య మర్మసు. వచోహి పరుషైర్యంత్రం అర్థయంతోస్య మర్మసు. శరైరవాకిరన్మేఘా దారాభిర్వా పర్వతం. శరైరవాకిరన్మేఘ ధారాభిరివ పర్వతం. హృదయం గాయపరచడు క్రూర కర్కశ వాకులచే ఇంద్రుని నిందించుచు ఆ దానవులు మహాపర్వతంపై వర్షధాలు కురిసినట్టుగా అతనిపై బాణవర్షమును కురిపించిరి. వీళ్ళు చాలా పరుషమైనటువంటి వాక్కులు, చాలా దానవులు ఎలా మాట్లాడుతున్నారు, ఇంద్రుడిని నిందిస్తున్నారు, నువ్వు ఇలా చేసావు అలా చేసావని. ఇక ఏ విధంగా అయితే పర్వతాల మీద వర్షాలు ఎలా పడతాయో ఆ విధంగా ఇంద్రుడి మీద బాణాలని వర్షంలా కురిపిస్తున్నారు. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకూరు మాత. హరే కృష్ణ ప్రభు. హరీంద శశతాన్యాజౌ హర్యస్వస్య బలశరై. హరీంద్ర సస్యాన్యాజౌ హర్యస్య బలసరైహి. తావద్భిరర్ధయామాస యుగపల్లఘ హస్తవాన్. తావద్భిరర్ధయామాస
యుగ పల్లవ హస్తవాన్. యుద్ధరంగమునందలి పరిస్థితిని అతి శీఘ్రముగా చక్కబరుచుచు బలుడు ఇంద్రుని వేయి గుర్రములపై అదే సంఖ్యలో బాణములను గుప్పించి వాటిని తీవ్ర వ్యధకు గురి చేసెను. హరే కృష్ణ ప్రభుజీ దండవత్. సో యుద్ధంలో ఆక్రమణ ఎలా ఉంటుంది అని అంటే, కేవలం యుద్ధం చేసేవాళ్ళు మాత్రమే బాణాలను ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోరు. ప్రత్యేకించి రథం గనక కూలగొట్టేశారనుకోండి, ఇంకా యోధుడు యుద్ధం చేయరు. లేదంటే రథసారథి మీదకి గనక బాణాలు వేశారనుకోండి, రథాన్ని నడిపే వాళ్ళు ఉండరు. అంటే రథంకి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఉంది యుద్ధంలో. కాబట్టి రథాన్ని కూలిస్తే సగం జయించినట్లే శత్రువు మీద. కాబట్టి రథం మీద, రథసారథి మీద బాణాలు కురిపించడం కూడా యుద్ధంలో భాగమే. అందుకని కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అర్జునుడి మీద బాణాల కంటే కూడా కృష్ణుడి మీద బాణాలు ఎక్కువ పడ్డాయి. ఎందుకంటే కృష్ణుడు అర్జునుడికి రథసారథి కాబట్టి. సో అన్ని బాణాలను సహించినటువంటి కృష్ణుడి యొక్క శరీరం మొత్తం రక్తమయం అయిపోయింది. కృష్ణుడి యొక్క శరీరం మొత్తం కూడా రక్త ధారలు. సో అలాంటి శరీరాన్ని మనకి శ్రీకృష్ణుడి గురించి వర్ణించడం కూడా జరిగింది మహాభారతంలో. భీష్ముడు శ్రీకృష్ణుడికి వేసినటువంటి బాణాల గురించి, అప్పుడు శ్రీకృష్ణుడి యొక్క శరీరం మీద ఎన్ని బాణాలు, ఏ విధంగా రక్తం కారుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకు వర్ణించడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు అలానే అసురులు కూడా ఇంద్రుడి మీద యుద్ధం చేస్తున్నారు. చేసేటువంటి సమయంలో ఇంద్రుడి యొక్క రథం మీద బాణాలు వేస్తున్నారు. ఇంద్రుడి యొక్క రథానికి 1000 అశ్వాలు ఉన్నాయి, 1000 గుర్రాలు ఉన్నాయి. 1000 గుర్రాల మీదకి 1000 బాణాలను వేసి ఆ గుర్రాలన్నింటినీ కూడా వెనక్కి గురి చేయటము అనేటువంటిది జరుగుతుంది. హనుమాన్ ప్రభు శతాభ్యాం మాతులిం పాకో రథసావయవం ప్రధాక్. శతాభ్యాం మాతులిం పాకో రథం సావయవం ప్రధాక్. సకృత్సంధాన మోక్షేణ తరద్భుత భూధ్రణే. సకృత్సంధాన మోక్షేణ, సకృత్సంధాన మోక్షేణ తదద్భుత భూత్రణే. భావం, పాకుడనడి మరి యొక్క దానవుడు ఒకే మారు 200 బాణములను అందించి విడిచి సమస్త ఆయుధములను కలిగిన రథమును రథసారథియగు మాతలని ఎదుర్కొనెను. నిక్కమగా అది రణరంగమున ఆ అద్భుతముకు కార్యమై ఉండేను. దండవత్. సో రథసారథిని ఎదుర్కోవడం అనేటువంటి జరిగింది. పాకుడు అనేటువంటి ఇంకొక అసురుడు, అంటే ఒక అసురుడు బలుడు రథం యొక్క అశ్వాల మీద బాణాలు వేస్తే పాకుడు రథం యొక్క సారథి మీద బాణాలు వేస్తున్నారు. నెక్స్ట్ 23. నముచిహి పంచదశిభిహి స్వర్ణ పుంభైర్ స్వర్ణ పుంఖైర్ మహేషు నముచిహి పంచదశిభిహి స్వర్ణ పుంఖైర్ మహేషు ఆహత్య వ్యనదం సంకే సతో యాయివతో యదః. అహత్య వ్యనద సంఖే సతో యదః. భావం, హరే కృష్ణ ప్రభుజీ. పిదప సముచి అను వేరొక దానవుడు స్వర్ణమయము ఈకలో కలిగినటువంటి 15 శక్తివంతములకు బాణములతో ఇంద్రుని ఎదుర్కొని గాయపరిచారు. ఆ బాణములు జల పూర్ణముకు మేఘము వలె గర్జించినవి. హరి ముగ్గురు దానవుల్లో ఇద్దరు దానవులు రథము యొక్క అశ్వాల మీద, రథ సారథి మీద ఆక్రమిస్తే మూడవ దానవుడు సముచి, ఆయన ఏం చేస్తున్నాడు, స్వర్ణమయమైనటువంటి ఈకలు కలిగినటువంటి 17 బాణాలను ఒక్కసారిగా సంధించి ఇంద్రుడి మీద ప్రయోగించారు. ఓకే, అవన్నీ కూడా ఎలా ఉన్నాయంట, గర్జిస్తున్నాయట. ఏ విధంగా అయితే వర్షం పడేటప్పుడు మేఘాలు ఎలా గర్జిస్తాయో ఆ విధంగా గర్జిస్తున్నాయి. నెక్స్ట్ 24. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సర్వతః శరకూలేన శక్రం పరధసారథిం. సర్వతః
శరకూలేన చక్రం శరద హరిధరం సాధయామాసురసురాః ప్రావృట్ సూర్యమివాంబుధాం. చాదయామా మేరసురః ప్రాకృత్ సూర్య సుప్నాంబుజా. ఇతర దానవులు వర్ష ఋతువునందు మేఘమును సూర్యుని కప్పివేసిన చందమున బాణ వర్షములతో రథము రథ సారథితో పాటు ఇంద్రుని కప్పివేసిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో మేఘాలు సూర్యుని ఏ విధంగా అయితే కప్పేస్తాయో రథాన్ని రథసారథిని ఇంద్రుణ్ణి కూడా బాణాలతోటి కప్పివేసేశారు ఈ ముగ్గురు అసురులు కలిపి. నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. అలక్షయంతస్తమతీవ విహ్వలాం. అలక్షయంతస్తమతీవ విహ్వల విచుక్రుషుర్దేవ గణసహానుగా. విచుక్రుషుర్దేవ గణసహానుగా. అనాయకా శత్రుబలేన నిర్జితా. అనాయకా శత్రుబలేని నిర్జితా. వణిక్ పదాభిన్న నవోయధార్ణవే. వణిక్ అథ భిన్న నవో యథార్ణవే. హరే కృష్ణ ప్రభుజీ. శత్రువులచే తీవ్రముగా అణచిబడిన వారు యుద్ధరంగమున ఇంద్రుని కాన నివారుణై దేవతలు మిక్కిలి కలవరపడివి. నాయకుడు లేని వారై వారు సముద్ర మధ్యమున విరిగిన నావయందలి వనిజుల వలె విలపింపసాగిరి. పార్శ్వమేశ్వర కృపా జయశ్వర కృపా. ఉన్నత లోకములందు నౌకాయానము కలదని వణిజులు తమ కర్మగా అట్టి నౌకాయానమున పాల్గొనదురని దీనిని బట్టి తెలియచున్నది. ఈ లోకములో వలనే ఈ లోకములో వలనే ఒక్కొక్కప్పుడు ఆ వణిజుల నౌక సముద్ర మధ్యమున భగ్నమగుచుండును. దీనిని బట్టి ఉన్నత లోకములందును ఇటువంటి విపత్తులు సంభవమేనని గోచరించుచున్నది. ఉన్నత లోకములు ఖాళీగా కాని జీవరహితముగా కాని లేవు. ద్రక్తి వలనే ప్రతి లోకము కూడా జీవపూర్ణమై ఉన్నదని శ్రీమద్ భాగవతము నుండి మనం తెలుసుకుని వచ్చును. ఇతర లోకములలో జీవజాలం లేదని అంగీకరించుటకు ఎటువంటి కారణం కనబడదు. హరే కృష్ణ. ఓకే, సో ఇప్పుడు ఇంద్రుడు బాణాలతోటి కప్పబడ్డాడు. ఇంద్రుడి యొక్క రథము, ఇంద్రుడి యొక్క రథసారథి అందరూ కూడా బాణాలతో కప్పబడ్డారు. అలా బాణాలతో కప్పబడిపోవడం వలన అక్కడ ఏం జరిగింది అని అంటే, దేవతలందరికీ ఇంద్రుడు కనిపించట్లేదు. ఇంద్రుడు కనిపించకపోయేసరికి ఏ విధంగా అయితే ఒక నావకి నావికుడు లేకపోతే నావలో ప్రయాణించే వాళ్ళందరూ ఎలాంటి ఆందోళనకి గురి అవుతారు? ఆ విధంగా ఇంద్రుడు కనిపించకపోవటం వల్ల దేవతలందరూ కూడా ఆందోళనకి గురి అయ్యారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అని అంటే, మనకి ఉన్నత లోకాలలో కూడా నావలు ఉన్నాయి, సముద్ర ప్రయాణాలు చేస్తారు, అక్కడ కూడా నావికుడు ఉంటారు. ఆ అక్కడ కూడా నావికుడు కనుక లేకపోతే వాళ్ళు కూడా ప్రమాదానికి గురి అవుతారు. సో ఈ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ సునీత మాత. రోచయన్ బభౌ దిశకం పృథివీం చ రోచయన్ స్వతేజసా సూర్య ఇవ క్షపాత్యయే. స్వతేజసా సూర్య ఇవ క్షపాత్యయే. భావము. పిమ్మట ఇంద్రుడు శరపంజరము నుండి తన్ను తాను విడిపించుకొని బయటకు వచ్చెను. రథము ధ్వజము అశ్వములు రథసారథితో పాటుగా ప్రత్యక్షమై అతడు ఆకాశమును ధరణిని సమస్త దిక్కులను ప్రసన్నము కావించుచు రే అంతమున సూర్యుని భాతి ప్రకాశించను. ఎల్లరకు అతడు తేజవంతముగాను సుందరముగాను గోచరించను. సరే కృష్ణ ప్రభు. ఓకే, శరపంజరం అంటే బాణాలతో తయారు చేయబడినటువంటి పంజరం.
అందులోనే కదా ఆయన ఇప్పుడు క్లోజ్ అయిపోయారు. సో ఆ శరపంజరంలో ఇరుక్కుపోయినటువంటి ఇంద్రుడు ఒక్కసారిగా అందులో నుంచి బయటకు వచ్చేసాడు. ఎలా కనిపిస్తున్నారట? తేజోవంతంగా కనిపిస్తున్నారు. ఆ సమయంలో సాయంత్రం సమయంలో మెరుస్తున్నటువంటి సూర్యుడు ఏ విధంగా కనిపిస్తారో ఆ విధంగా కనిపిస్తున్నారనమాట ఇంద్రుడు. అన్ని దిక్కులను ప్రసన్నం చేసుకుంటారు ఆ సమయంలో సూర్యుడు. అదే విధంగా ఇంద్రుడు కూడా సమస్త దిక్కులను ప్రసన్నం కావిస్తూ రేయి అంతమున సూర్యుని వలె ఆయన కూడా ప్రకాశిస్తూ ఉన్నారు, సుందరంగా గోచరిస్తున్నారు ఆ సమయంలో అని చెప్తారు. నెక్స్ట్ 27వ శ్లోకం లక్ష్మీమాతజీ. హరే కృష్ణ ప్రభు. నిరీక్షపృత నాం దేవః పరైరభ్యర్థితాం రణే. నిరీక్షపృత నాం దేవః పరైభ్యర్థితాం రణే. ఉదయచ్చద్రిపుం హంతుం వజ్రం వజ్రధరోరుషా. ఉదయచ్చద్రిపుం హంతం వజ్రం వజ్రధరోరుషాః. యుద్ధరంగమున తన సైనికులు శత్రువుల చే తీవ్రముగా అణిచివేయబడుటను గాంచినంతట వజ్రధరుని ప్రసిద్ధి చెందిన వజ్రధరుడని ప్రసిద్ధి చెందిన ఇంద్రుడు మిగుల గుత్తుకుడై శత్రు సైన్యమును నిర్జించుటకు వజ్రాయుధమును నెత్తెను. హరే కృష్ణ ప్రభు. ఇంద్రుడికి ఇంకొక పేరు వజ్రధరుడు, ఎందుకంటే ఆయన వజ్రాయుధాన్ని పట్టుకుని ఉంటారు కాబట్టి ఆయన్ని వజ్రధరుడు అని కూడా అంటారు. ఎప్పుడైతే సైనికులందరూ కూడా శత్రురాజులతోటి గాయపడడం వలన ఆయనకి కోపంతో ఇప్పుడు ఆయన ఇంకా బలాన్ని పెంచి తన యొక్క వజ్రాయుధంతో శత్రు సైన్యం మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారు. నెక్స్ట్ సత్యవతి మాత. సతే నైవాష్టధారేణ శిరసి బలపాకయో. సతే నైవాష్టధారేణ శిరసి బలపాకయో. జ్ఞాతీనాం పశ్యతాం రాజన్ జహారాజనయన్ భయం. జ్ఞాతీనాం పశ్యతాం రాజన్ జహారజనయన్ భయం. పరీక్షణ మహారాజా, ఇంద్రుడు తన వజ్రాయుధం ఉపయోగించి బలపాకుల మస్తకములను వారి బంధువుల ఎదుటనే ఖండించి రణరంగంలో భయానకమైన పరిస్థితిని సృష్టించను. సో వజ్రాయుధాన్ని ఉపయోగించి మస్తకాలను ఖండించేసేసారు బంధువుల ఎదుటనే, అంటే అసురుల సమక్షంలోనే వాళ్ళ యొక్క జలపాకుల, అంటే ఇంతకుముందు చెప్పినటువంటి ముగ్గురు అసురులు ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళని చంపేయడంతో అక్కడ భయానకమైనటువంటి వాతావరణం సృష్టింపబడింది. నెక్స్ట్ 29. ప్రియమాతాజీ. నముచిస్తధ్వదం దృష్ట్వా శోకమర్ష రూప శాన్విత. హరి కృష్ణ ప్రభు. నమూచి సత్వాద్వం దృష్ట్వ శోకామార్షరు శ్వానిత్వం. జిఘాం సురింద్రం నృపతే చకార పరమోద్యమం. జిఘాం సురింద్రం నృపతే చకార పరమోద్యమం. రాజా, నముచియను ఇంకొక దానవుడు బలపాకుల వదను గావించినంతట శోక సంతాప పూర్ణుడై క్రోధంతో ఇంద్రుణ్ణి చంపుటకు తీవ్ర ప్రయత్నం కావించెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సో సముచి అనేటువంటి ఇంకొక దానవుడు ఇప్పుడు వచ్చేసారు. ఎప్పుడైతే ఈ యొక్క బలపాకుల యొక్క వధను చూసిన వెంటనే ఆయన ఇంద్రుడి మీద పోరాటానికి దిగారు వేరొక అసురుడు, ఆయన పేరు నముచి. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ, రమేష్ ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి ప్రభుజీ, చదవండి ప్రభుజీ, రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. అశ్మసారమయం శూలం ఘంటావధ్యేమ భూషణం. అశ్మసారమయం శూలం ఘంటావధ్యేమ భూషణం. ప్రగృహ్యాభ్య ద్రవత్కుర్ధో తతో అసతి హతో అసీతి వితర్జయన్. ప్రగృహ్యాభ్య ద్రవత్కుర్ధో అతో అపీతి వితర్జయన్. ప్రాహిణో దేవ రాజాయ నినధన్ మృగవ రాడివ. ప్రాహిణో దేవ రాజాయ నినధన్ మృగరాడివ. క్రోధముతో
సింహం వల్ల గర్జించుతూ సముచి లోహమయము ఘంటాయుక్తము స్వర్ణాభరణ భూషితుడైన శూలమును పట్టి ఇప్పుడు నీవు చచ్చేదివి అని గట్టిగా అరిచడం. ఆ విధముగా అతడు ఇంద్రుని వధింప అర్థించి ఆయుధమును అతని పైకి విసిరాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో సింహం వలె గర్జిస్తూ లోహమయము ఘంటాయుక్తము స్వర్ణాభరణ భూషితము అయినటువంటి శూలమును పట్టుకొని నీవు ఇప్పుడు చచ్చావు అంటూ అరుస్తూ ఇంద్రుడి మీద ఆయన దాడి చేయటం అనేటువంటిది జరిగింది. ఇంద్రుడి మీదకి ఆయన ఆయుధాన్ని విసిరేశారు. నెక్స్ట్ అమిషం అంత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. 31వ శ్లోకం. తదా పతత్ గగన తలే మహాజవం. హరే కృష్ణ ప్రభుజీ. తదా పతత్ గగన తలే మహాజవం. వివిచిదే హరిషుభిః సహస్రదా. విచిచిదే హరిషుభిః సహస్రదా. తమాహనన్ నృప కులిశేన కందరే. తమేహనన్ నృప కులిశేన కందరే. రుషాన్వితస్త్రిదశ పతిః శిరోహరన్. రుషాన్వితస్తి దశపతి శిరోహరన్. హరే కృష్ణ ప్రభుజీ. రాజా మహాశక్తివంతమగు ఆ శూలము జ్వలించుచున్న ఉల్కవలే వచ్చి పడుటను గాంచినంతట ఇంద్రుడు తన బాణములతో దానిని భగ్నమునర్చెను. పిమ్మట క్రుద్రుడై అతడు సముచి శిరమును ఖండించుటకు వజ్రాయుధముతో కంఠపదే ప్రదేశమున కొట్టెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఆయన వేసినటువంటి శూలం ఎలా ఉందంట అంటే పిడుగులాగా ఉంది, పిడుగులాగా ఇంద్రుడి మీదకి వస్తుంది. సో అది ఇంద్రుడి మీదకి రావడానికంటే ముందు ఆ యొక్క శూలాన్ని ఎదిరించేసేసారు. బాణాలతో కొట్టి ఆ శూలాన్ని భగ్నం చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత తన వజ్రాయుధంతో ఆ యొక్క అసురుడి యొక్క సముచి నముచి నముచి అనేటువంటి అసురుడి యొక్క శిరస్సు ఖండించడం కోసం ఆయన కంఠము మీద వజ్రాయుధంతో కొట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ. వజ్రవూర్జితో. వజ్రవూర్జితో. విభేదయుసురపతినౌ జపే సేరితః. విభేదయుసురపతినౌ సేరితః. తదద్భుతం తదద్భుతం పరమ పరమ అతివీర్య వృత వృత్రభీత్. తదద్భుతం పరమ అతివీర్య ఉత్ర ఉత్రభిత్. తిరస్కృతో నముచి శిరోధర త్వచాం. తో నముచితి శిరోధర త్వచ. ఇంద్రుడు ఆ వజ్రాయుధమును నముచిపై అమిత వేగముతో ప్రయోగించినను అది అతనిని చర్మమునైనను ఛేదింపజాలకపోయెను. ఉత్రాసురుని దేహమును ఛేదించినట్టి మహాఘనమైన వజ్రాయుధము ఆ దానవుని కంఠ ప్రదేశమునందలి చర్మమును కించిత్తైనను గాయపరచపోవుట నిక్కముగా మహా అద్భుతమే అయ్యున్నది. హరే కృష్ణ. ఓకే, ఏ వజ్రాయుధంతో అయితే ఉత్రాసురుడి యొక్క శిరస్సుని ఖండించేశారో ఆ వజ్రాయుధం ఈ నముచి అనేటువంటి అసురుడి యొక్క కంఠ ప్రదేశంలో ఉన్నటువంటి చర్మాన్ని కూడా గాయపెట్టలేకపోయింది. అంత బలవంతుడు నముచి. సో ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. అదే వజ్రాయుధంతో ఇప్పుడు బలి చక్రవర్తిని కింద పడేశారు. అదే వజ్రాయుధంతో ఇంతకు ముందు ముగ్గురు దానవులను కూడా చంపేయడం అనేటువంటిది జరిగింది. అదే వజ్రాయుధంతో బలి వృత్తాసురుడిని కూడా చంపడం జరిగింది. కానీ ఆ వజ్రాయుధం ఇప్పుడు నముచి విషయానికి వచ్చేసరికి ఏమాత్రం ప్రభావం చూపలేదు. నెక్స్ట్ హనుమాన్ ప్రభుజీ. తస్మాదింద్రోభిభేచ్ఛత్రో వజ్రః ప్రతిహతో యతః. తస్మాదింద్రో అభిభేచ్ఛత్రో వజ్రః ప్రతిహతో యతః. ఇమిదం దైవయోగేన భూతం లోక విమోహనం. ఇమిదం దైవయోగేన భూతం లోక విమోహనం.
భావం. వజ్రాయుధము శత్రువు నుండి మరలివచ్చుటను కాంచి ఇంద్రుడు మిగుల భీతి చెందారు. ఏదేని మహాద్భుత శక్తిచే అది జరిగినదాయని అతడు ఆశ్చర్యపడెను. భాష్యం శ్రీల ప్రభుపాదకి. ఇంద్రుని వజ్రాయుధము అజేయమైనది. అటువంటి వజ్రాయుధము నముచుని ఏమాత్రము గాయపరచగా మరలివచ్చుటను కాంచినంతట ఇంద్రుడు నిక్కమగా భయప్రాంతుడయ్యాను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇంద్రుడే భయపడిపోయారు. మామూలుగా ఇంద్రుడు వజ్రాయుధం వేశారంటే అది దాని ప్రభావం చూపించే తీరుతుంది, కానీ ఈసారి ఇంద్రుడు చేసినటువంటి వజ్రాయుధానికి కనీసంగా నముచికి గాయం కూడా జరగకపోవడాన్ని చూసి ఇంద్రుడే నిక్కంగా భయపడాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. అందుకనే ఆయన కూడా ఆశ్చర్యపోయారు. నెక్స్ట్ హనుమాన్ ప్రభు చదవండి 34వ శ్లోకం. ఏనమే పూర్వమద్రీణాం పక్షచ్ఛేదః ప్రజాత్యయే. ఏనమే పూర్వమద్రీణాం పక్షచ్ఛేదః ప్రజాత్యయే. కృతో నివిశతాం భారై పతత్రై పతతాం భువి. కృతో నివిశతాం భారై పతత్రై పతతాం భువి. హరిక్స్ భావం. ఇంద్రుడు ఇట్లు తలపోసిన పూర్వము పర్వతము రెక్కలతో ఆకాశమునందు ఎగురుచు నేలపై వాలి చెరువులను చంపుచున్నప్పుడు ఈ వజ్రాయుధంతోనే వాటి రెక్కలను నేను ఖండించి ఉంటేనే. హరే కృష్ణ. ఒక్కొక్కసారి పర్వతాలు ఆకాశంలో ఎగిరేటప్పుడు ఒక్కసారిగా అవి రెక్కలను కోల్పోయాయి అనుకోండి, ఏమవుతుంది? ఆ పర్వతాలు నేల మీద పడిపోతాయి ఆకాశం నుంచి. పర్వతం నేల మీద పడిన ప్రతిసారి కూడా నేల మీద ఎంతో మంది జీవరాశులు చచ్చిపోయేవాళ్ళు, మనుషులు. మరి ఇంత మంది జీవరాశులకి నష్టం జరుగుతుంది అని చెప్పేసి పర్వతాల వల్ల ఏం చేశారు ఇంద్రుడు? వజ్రాయుధంతో పర్వతాల యొక్క రెక్కలను కూడా నరికేశారు. అలా నరికేయటం వల్ల ఆ పర్వతాలు ఇంకా ఎగరవు. ఆ ఎగరకపోవడం వల్ల తిరిగి జనసమూహంలో పడేటువంటి అవకాశం కూడా లేదు అని. సో అలాంటి వజ్రాయుధం ఎందుకు ఇప్పుడు పనిచేయలేదు? అలాంటి వజ్రాయుధం నముచి యొక్క శిరస్సును ఎందుకు ఖండించలేదు అని ఇప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు. కమిష్మత 35. హరే కృష్ణ ప్రభుజీ. తపస్సారమయం త్వాస్త్రం వృత్రో యేన విపాటితః. తపస్సారమయం త్వాస్త్రం వృత్రో యేన విపాటితః. అన్యే చాపి బలోపేతాం సర్వాస్త్రై రక్షతత్వచః. అన్యే చాపి బలోపేత సర్వైస్త్ర రక్షతత్వచః. వృత్తాసురుడు త్వష్ట కావించిన తపస్సు యొక్క సారభూతుడే అయినను వజ్రాయుధము అతనిని సంహరించెను. నిజమునకు అతడే గాక సర్వమితములగు ఆయుధముల చేతను క్షతగ్రాత్రులు కానట్టి ఎందరో వీరులు ఈ వజ్రాయుధము చేత నిహతులైరి. హరే కృష్ణ ప్రభుడు. వృత్తాసురుడు ఏమి సామాన్యమైనటువంటి వాడు కాదు. వృత్తాసురుడు యజ్ఞం నుంచి పుట్టారు. ఎవరు చేసిన యజ్ఞం? వష్ట చేసినటువంటి యజ్ఞం నుంచి పుట్టారు వృత్తాసురుడు. అలాంటి వృత్తాసురుడి శిరస్సునే చాలా ఈజీగా ఖండించేసింది వజ్రాయుధం. అంతేకాదు, చాలా మంది గొప్ప గొప్ప యోధులను కూడా పడగొట్టేసింది వజ్రాయుధం. అలాంటి వజ్రాయుధము ఇప్పుడు ఎంత గొప్ప వజ్రాయుధము అనేటువంటి విషయం చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. అలాంటి వజ్రాయుధంతో ఈ నముచి యొక్క శరీరానికి మాత్రం గాయం కూడా జరగలేదు. ప్రియమాతాజీ, సోయం ప్రతిహతో వజ్రో మయా ముక్తో సురో సురేల్పకే. సోహాయం ప్రతిహతో వజ్రమాయో ముక్తో హసురే అల్పకే. నాహం తథా దదే దండం బ్రహ్మ తేజోప్య కారణం. నాహం తదే దండం బ్రహ్మ తేజో అప్య కారణం. కానీ ఇప్పుడు అదే వజ్రాయుధము ఒక అల్పుడగు దానవునిపై ప్రయోగించినప్పటిని ప్రభావ రహితంగానైనది. ఇది బ్రహ్మాస్త్రంతో సమానమైనదేనను ఇప్పుడు సాధారణమగు దండం వలె నిరూపయోగమైనది కనుక నేనిక దీనిని ధరింపను. హరే కృష్ణ ప్రభు ధన్యవాదములు. ఎప్పుడైతే వజ్రాయుధం యొక్క శక్తి అంత ఉండి కూడా ఒక అల్పుడైనటువంటి అసురుణ్ణి కూడా సంహరించలేకపోయినటువంటి వజ్రాయుధం ఇప్పుడు ధరించాల్సిన అవసరం లేదు అని ఇంద్రుడు అనుకుంటారు. బ్రహ్మ యొక్క ఆయుధంతో సమానమైనటువంటి ఆయుధం ఇది.
అయినప్పటికీ బ్రహ్మాస్త్రంతో సమానమైనటువంటి వజ్రాయుధం కూడా నిష్ఫలమైనప్పుడు అలాంటి వజ్రాయుధం నేను ఇప్పుడు ధరించను అని ఇప్పుడు ఇంద్రుడు అనుకుంటాడు. నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. ఇతి శక్రం విషీదంతం అహావాద శరీరిణ శరీరిణి. ఇతి శక్రం విషీదంతం ఆహావాగ శరీరిణి. నాయం శుష్కైరథో నార్ధైర్ వదమర్హతి దానవః. నాయం శుష్కైరథో నార్ధైర్ వదమర్హతి దానవ. హరే కృష్ణ ప్రభుజీ, సుఖదేవ గోస్వామి పలికను విషుండుడగు ఇంద్రుడు ఈ రీతిగా విచారించి చుండగా ఆకాశము నుండి ఒక అశరీరవాణి ఈ నముచి దానవుడు శుష్కము లేదా ఆర్ద్రము అయిన దేని చేతను మరణింపడు అని పలికెను శ్రీకృష్ణ ప్రభు. సో ఈ విధంగా ఇంద్రుడు బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో ఆకాశం నుంచి ఒక ఆకాశవాణి వినిపించింది. ఏమంట, ఈ నముషి అనేటువంటి దానవుడు శుష్కమైనటువంటి లేకపోతే ఆర్ద్రమైనటువంటి ఆయుధాలను ఉపయోగిస్తే మరణించడు అనేటువంటి విషయం చెప్పింది. అంటే ఆల్రెడీ చనిపోయినటువంటి వస్తువు నుంచి తయారు చేయబడినటువంటి ఆయుధాలు, సో అలాంటి ఆయుధాలతోటి ఈ యొక్క ఇంద్రుడు సారీ ఈ యొక్క నముషుడు మరణించడు అని చెప్పేసి ఆకాశం నుంచి వినిపించింది. నెక్స్ట్ సునీత మాతాజీ. మయాస్మయ్యధ్వరో దత్తో మృత్యుర్నైవార్ధ శుష్కయో. మయాస్మయ్యధ్వరో దత్తో మృత్యుర్నైవార్ధ శుష్కయో. అతో అన్యశ్చింతనీయస్తే ఉభాయో మఘవన్ రిపో. అతో అన్యశ్చింతనీయస్తే ఉపాయో మఘవన్ రిపో. భావము, ఓ ఇంద్ర, శుష్కము లేదా ఆర్ద్రమునైన ఏ ఆయుధము చేతను మరణింపని వరమును ఈ దానమునకు నేను ఒసగియుంటిని గనుక ఇతనిని వధించుటకు వేరొక మార్గమును ఆలోచింపము అని కూడా అశరీరవాణి పలికెను హరే కృష్ణ ప్రభుజీ. అశరీరవాణి అంటే ఎవరు కనిపించట్లేదు కానీ మాట వినిపిస్తుంది. సో ఆ మాట ఏం చెప్తుంది, నేను ఈ యొక్క అసురుడికి నేను ఒక వరం ఇచ్చాను, ఆ వరం ప్రకారంగా ఈయన ఈ యొక్క ఇలాంటి ఆయుధాలతో ఆయన మరణించడు. సో శుష్కము అర్ధము అయినటువంటి ఆయుధాలతో ఆయన మరణించడు కాబట్టి ఆయన చంపడానికి వేరే ఉపాయం చూడు అని మాట్లాడటం జరిగింది. స్త్రీలత మాతాజి. తాం దైవీం గిరమాకర్ణ్య మఘవాన్ సుసమాహితాం. తాం దైవీం గిరిమాకర్ణ్య మఘవాన్ సుసమాహితః. ధ్యాయన్ ఫేన మతాపశ్య ఉపాయం ఉపాయం ఉభయాత్మకం. ధ్యాయన్ ఫేన మతాపశ్య దుపాయం ఉభయాత్మకం. అశరీరవాణి వాక్కును శ్రద్ధతో ఆలకించిన పిదప ఇంద్రుడు ఆ దానవుని వధించుట ఎట్లా అని ఆలోచించి ఆర్ద్రము గాని శుష్కము గాని కానట్టి పేనమును అంటే నురుగును దానికి సాధనముగా వాంచను. సో ఇప్పుడు అలాంటి ఒక ఆయుధం కోసం ఆయన ఆలోచిస్తున్నారు ఎలా చంపాలి అని. సో అందులో నురుగున ఉపయోగిస్తున్నారు, నురగ ఫేనము అంటే నురగ, నురుగును ఉపయోగించాలని ప్రయత్నం చేస్తున్నారు. కమిషన్ మధ్య చదువుతారా? ఎస్ ప్రభుజీ. నా శుష్కేనా నా చార్ద్రేణ జహార సముచే శిరః. నా శుష్కేన నా చార్ద్రేణ జహార సముచే శిరః. నముచే శిరః నముచే శిరః. తం తుష్టు పుర్ష్ తం తుష్టు పుర్మునిఘా పుర్మిణి ఘనాం మాల్యైశ్చావాకిరన్ విభుం. తం తృష్ట పురుణ్మని నిగణ మాల్యైశ్చావాకిర నిభుం. ఆ విధముగా స్వర్గరాజు రాజగు ఇంద్రుడు శుష్కము గాని ఆర్ద్రము గాని కానట్టి పెన ఆయుధములచే నముచి శిరమును ఖండించెను. అంతటా మునిగణము అతనిపై పుష్పవృష్టి కురిపించి ప్రసన్నుని చేసిరి. పూమాలలతో దాదాపుగా అతనిని కప్పివేసిరి. భాష్యము,
ఈ సందర్భంగా శృతి మంత్రము అపాం పేనేన సముచేహ శిర ఇంద్రో అధారయత్ తడిగాని పొడిగాని కానట్టి నీటి నురుగుచే ఇంద్రుడు సముచిని వధించను అని పలికినది. హరికృష్ణ ప్రభుజీ. ఓకే, సో స్వర్గరాజైనటువంటి ఇంద్రుడు ఈసారి తను తీసుకున్నటువంటి ఆయుధాన్ని నురుగతోటి చేశారనమాట. సో ఆ నురుగతోటి చేసినటువంటి ఆయుధంతో నముచుని యొక్క శిరమును ఖండించేసేసారు. సో ఎప్పుడైతే ఇది జరిగిందో అక్కడ ఉన్నటువంటి మునిగణము పుష్పవృష్టి కురిపించేశారు. సో కురిపించి ఇంద్రుడిని ప్రసన్నుని చేశారు. సో ఆయన మీద పడినటువంటి పుష్పవృష్టి ఎలా ఉందంట అంటే పువ్వులతోటే శరీరం అంతా కూడా నిండిపోయింది ఇంద్రుడిది. సో అంతగా ఆయన మీద పుష్పవృష్టి కురిపించడం అనేటువంటిది జరిగింది. అంటే తడిగాని పొడిగాని కానటువంటి ఆయుధం కావాలి. పొడిగా ఉండకూడదు, తడిగా ఉండకూడదు, అలాంటి ఆయుధం కావాలి. అంటే నురగ అనమాట, నురగ అటు తడిగా ఉండదు ఇటు పొడిగా ఉండదు. అందుకని అది ఆయుధమా ప్రభు? ఓన్లీ నురుగుతో అలా చేశారంటారా? నురగ నురగతోనే అది ఎలా సాధ్యం ప్రభు? చేస్తారు నురగతో చంపడం అనేది ఎలా జరుగుతుంది? దేవతలు ఏదైనా చేస్తారు. అది ఓకే, కానీ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, అందుబాటులో నురగని మంత్రశక్తి తోటి ఆయుధంగా తయారు చేశాడు అని అక్కడ అనట్లేదు మాతాజీ, అక్కడ నురుగుచ్చేనే అని అంటున్నారు. అందుకని అంటే మంత్రబలం కూడా ఉంటుంది. హరే కృష్ణ. ఎస్, నెక్స్ట్ చదవండి మాతాజీ. శ్రీలత మాతాజీ. గంధర్వ ముఖ్యౌ జగతుర్ విశ్వా విశ్వా వసు పరావసు. గంధర్వ ముఖ్యా జగతుర్ విశ్వాస ఘవ పరావసు ఘ విశ్వావసు పరావసు విశ్వావసు పరావసు దేవ్ దేవధుంధువయోనేధుర్ నర్తక్యో నృతుర్ముధా. దేవదుందుర్భయోనేదుర్ నర్తక్యో నవృతుర్ముదా. విశ్వావసువు పరావసుడన్నది ఇరువురు గంధర్వ ప్రముఖులు మహదానందముతో గానము చేసిరి. దేవదుందువులు మ్రోగించబడినవి, అప్సరసులు హర్షముతో నాట్యమాడిరి. సో విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి విశ్వావసువు పరావసువు అనేటువంటి ఇద్దరు గంధర్వులు అక్కడ మహా ఆనందంతో గానం చేస్తూ ఉంటే దుందుబులు మోగిస్తూ ఉన్నారు, అప్సరసులు హర్షంతో నాట్యం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ సత్యవతి మాత. అన్యోప్యేవం ప్రతిద్వంద్వాం వాయువగ్ని వరుణాదయ. అన్యేప్యేవం ప్రతిద్వంద్వాన్ సూదయామాసురసురాన్ మృగాన్ కేసరిణో యథా. సూదయామాసురసురాన్ మృగాన్ కేసరిణో యథా. అరణ్యం నందు సింహములు మృగములను సంహరించినట్లు వాయు అగ్ని వరుణాది దేవతలు తమ విరోధుల అసురులను సంహరింప మొదలెడిరి. హరే కృష్ణ. ఇతర దేవతలు కూడా ఇప్పుడు ఇతర అసురులను కూడా చంపడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఇక్కడ వాయువు వరుణుడు కూడా వాళ్ళ స్థాయిలో ఎవరైతే విరోధులు ఉన్నారో వాళ్ళతో పోరాడేటువంటి విరోధులు అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపడం మొదలుపెట్టారు. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ, ఆత్మకూరు లక్ష్మి. బ్రహ్మణ ప్రేషితో దేవాన్ దేవర్షిర్ నారదో నృప. బ్రహ్మణ ప్రేషితో దేవాన్ దేవర్షిర్ నారదో నృప. వారయామాస విభూదన్ విభూధాన్ దృష్ట్వా దానవ సంక్షయం. వారయామాస విభూదాన్ దృష్ట్వా దానవ సంక్షయం. ఓ రాజా, దానవులు సంపూర్ణముగా వినాశనము చెందుటను గాంచిన బ్రహ్మ నారదునితో ఒక సందేశము పంపగా యుద్ధము నాపించుటకు అతడు దేవతల చెంతకేగెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, బ్రహ్మ సలహాతోటి నారదుడు అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ హనుమాన్ ప్రభుజీ. శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ఉవాచ.
అవద్భవద్భిరమృతం ప్రాప్తం నారాయణ భుజాశ్రయై. భవద్భిరమృతం ప్రాప్తం నారాయణ భుజాశ్రయై. శ్రియా సమేదితా సర్వా ఉపారమత విగ్రహాత్. శ్రియా సమేదితాః సర్వా ఉపారమత విగ్రహాత్. హరే గురుజీ భావం. నారద ముని పలికెను, మీరందరూ నారాయణుని భుజబలము చే రక్షింపబడి ఉన్నారు. ఆ దేవదేవుని అనుగ్రహం చే మీరు అమృతమును బడసి లక్ష్మీ కటాక్షం చే మీరు అన్ని విధముల మహిమాన్వితులైనారు. కనుక ఈ యుద్ధమును వెంటనే నిలిపివేయుడు. సో నారదుని చెప్తున్నారు, మీకు ఆల్రెడీ విష్ణువు యొక్క అనుగ్రహం ఉంది. సో విష్ణువు యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి కూడా కరువు ఉండదు, ఎందుకంటే విష్ణు సేవలోనే లక్ష్మీదేవి ఉంటారు కాబట్టి. కాబట్టి మీకు విష్ణువు యొక్క అనుగ్రహం ఉన్నది కాబట్టి లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి మీరు చాలా మహిమాన్వితులు, అలాంటి మీరు ఇలాంటి ఘోరమైనటువంటి యుద్ధాన్ని ఆపాలి అని నారదుడు దేవతలకి సూచించడం జరిగింది. నెక్స్ట్ చదవండి ప్రభుజీ. సంయమ్యమన్యు సంరంభం మానయంతో మునేర్వచః. సంయమ్యమన్యు సంరంభం మానయంతో మునేర్వచః. ఉపగీయమానాను చరైర్యయుః సర్వే త్రివిష్టపం. ఉపగీయమానాను చరై వయుః సర్వే త్రివిస్తపం. శ్రీ సుఖదేవి గోస్వామి పలికెను, నారద ముని మాటలను అంగీకరించిన వారై దేవతలు తమ క్రోధమును విడిచి యుద్ధమును ఆపిరి. పిమ్మట అనుయాయులచే ప్రశంసితులై స్వర్గలోకమునకు మరలిరి. ఎప్పుడైతే నారదుడు చెప్పారో నారదుడు మాటలు విన్నారు. సో ఎవరైనా సరే గొప్ప భక్తులు ఎలా ఉంటారు అని అంటే భగవంతుడి యొక్క ప్రతినిధులు లాంటి గురువులు, లేదంటే ఇంకొక శుద్ధ వైష్ణవుడు ఏదైనా చెప్పారు అని అంటే దానివల్ల ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేటువంటి ఆలోచన కూడా చేయరు. వాళ్ళు చెప్పిన మాటని సైలెంట్గా వింటారు, అది భక్తుల యొక్క లక్షణం. అదే అసురులైతే అలా వినరు, ఆ కోపాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ కోపాన్ని అవసరమైన సమయంలో ఆపుకోగలగడం కూడా దేవతల యొక్క లక్షణం, భక్తుల యొక్క లక్షణము అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి సుఖదేవ గోస్వామి మనకి ఏం చెప్తున్నారంటే నారదుడు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి దేవతలు వాళ్ళందరూ కలిసి ఆ యుద్ధాన్ని ఆపేసి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోవడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సునీత మాత. హరే కృష్ణ ప్రభు. ఏ అవశిష్టారణే తస్మిన్ నారదానుమతేన తే. ఏ అవశిష్టారణే తస్మిన్ నారదానుమతేన తే. బలిం విపన్నం ఆధాయ అస్తం గిరిముపాగమన్. బలిం విపన్నం ఆదాయ అస్తం గిరిముపాగమన్. భావము, యుద్ధరంగమున మిగిలిన దానవులు విపత్కర పరిస్థితుల్లో ఉన్నట్టు బలిచక్రవర్తిని నారదముని ఆజ్ఞను అనుసరించి అస్తాచలమునకు తీసుకొని పోయిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో యుద్ధరంగమున మిగిలిన దానవులు అంటే ఇప్పుడు ఇంకా చావకుండా మిగిలినటువంటి దానవుల్ని బలిచక్రవర్తి నారదముని ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళందరినీ కూడా అస్తాచలము అనేటువంటి ప్రదేశానికి తీసుకెళ్లడం అనేటువంటిది జరిగింది. అంటే బలిచక్రవర్తి కూడా నారదముని చెప్పినటువంటి మాటలు విన్నారు. ఇంద్రుడు యుద్ధం ఆపారు, బలిచక్రవర్తి కూడా యుద్ధం ఆపేశారు. శ్రీలత మధు. హరే కృష్ణ. తత్రావినిష్టావయవాన్ విద్యమానా శిరోధరాన్. తత్రావినిష్టావయవాన్ విద్యమాన శిరోధరాన్. ఉషిణా జీవయామాస సంజీవన్యా స్వవిద్యయా. ఉషణా జీవయామాస సంజీవన్యా స్వవిద్యయా. మృతులైనను శిరములు ముండములు అవయవములు కోల్పోవని దానవ సైనికులను అచట శుక్రాచార్యుడు తిరిగి బ్రతికించను. తన చెంతనున్న సంజీవని మంత్రముచే దానికతడు సాధించను దానినతడు సాధించను. సో అప్పటి వరకు చనిపోయినటువంటి లేకపోతే చేతులు కాళ్ళు కోల్పోయినటువంటి అసురులందరినీ కూడా తిరిగి బ్రతికించేసి
వాళ్ళకు ఉన్నటువంటి గాయాలన్నింటినీ పోగొట్టేసి సంజీవిని విద్య ద్వారా శుక్రాచార్యుడు వాళ్ళందరినీ కూడా రక్షించడం అనేటువంటిది జరిగింది. వాళ్ళందరినీ తీసుకొని బలి మహారాజు అస్తాచలము అనేటువంటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళిపోయారు. సునీత మాతాజీ బలిశ్చోష నాస్పృష్ట ప్రత్యాపన్నేంద్రియ స్మృతి బలిశ్చోషన్సాస్పృష్ట ప్రత్యాపన్నేంద్రియ స్మృతి పరాజితోపి నాకిధ్యల్ లోక తత్వ విచక్షణ పరాజితోపి నాకిధ్య లోక తత్వ విచక్షణ భావము బలిచక్రవర్తి లోక వ్యవహారములందు మిగిల అనుభవజ్ఞుడు శుక్రాచార్యుని అనుగ్రహం చే ఇంద్రియ స్మృతి కలిగినంతటా అతడు జరిగినదంతయు తెలుసుకొనెను. అందువల్ల పరాజితుడయ్యును అతడు దుఃఖితుడు కాలేదు. భాష్యము బలిచక్రవర్తి మిగుల అనుభవజ్ఞుడని ఇచ్చట పేర్కొనబడుట మిగుల ప్రధానమైనది. పరాజితుడయ్యును అతడు ఎంతమాత్రము దుఃఖించలేదు. ఏలయనగా దేవదేవుని అనుమతి లేనిది ఏదీను జరగదని అతడు పూర్తిగా నెరిగి ఉండును. భక్తుడైన కారణమున అతడు తన ఓటమిని శోకరహితంగా అంగీకరించెను. భగవద్గీత 2.47 యందు శ్రీకృష్ణ భగవానుడు కర్మణ్యే వాధికారస్తే మాపలేషు కదాచన అని పలికి ఉండెను. కృష్ణ భక్తి భావన యందున్న ప్రతి ఒక్కడు జయాపజయములను లెక్కింపక కర్తవ్యమును నిర్వహింపవలెను. శ్రీకృష్ణుడు లేదా కృష్ణ ప్రతినిధి యగు గురుదేవుడు ఆదేశించిన రీతిగా అతడు కర్తవ్య పాలనము కావింపవలెను. ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తి వృత్తమ పరమోత్తమగు భక్తియోగమున మనుజుడు శ్రీకృష్ణుని ఆజ్ఞలకు సంకల్పమునకు సదా కట్టుబడి ఉండును. శ్రీమద్ భాగవతమునందలి ఇంద్రుడు దానములను దునుమాడుటాను అష్టమ స్కందములోని 11వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభు. సో ఎప్పుడైతే తను ఆల్రెడీ మూర్చిపోయి ఉన్నారు కదా, ఎప్పుడైతే నారదుని అనుగ్రహం వలన, ఎప్పుడైతే శుక్రాచార్యుడు యొక్క అనుగ్రహం వలన ఆయన ఎప్పుడైతే తను స్పృహలోకి వచ్చేసారో జరిగిందంతా తెలుసుకొని ఆయన ఓటమిని అంగీకరించేశారు. సో ఒక భక్తుడి యొక్క లక్షణం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో భక్తుడు జయాపజయాల విషయంలో ఎలాంటి కలతకి చెందడు, ఇదంతా కూడా భగవంతుడి యొక్క నిర్ణయము అని అనుకుంటాడు. ఆ విధంగా ఇక్కడ బలిచక్రవర్తి కూడా స్మృతిలోకి వచ్చినంతనే జరిగిందంతా తెలుసుకొని ఆయన దుఃఖించకుండానే ఆయన తిరిగి వెళ్ళిపోవడము అనేటువంటిది జరిగింది. అందుకని మనం అందరం కూడా కర్మలను భక్తి యోగంలో చేస్తే మనం చేసినటువంటి కర్మల వల్ల ఫలితాలు అనేటువంటి మనల్ని ప్రభావితం చేయవు. సో మనం కుంగిపోవడము ఉండదు, మనం ఆనందపడడము ఉండదు, మనం ఎక్కువగా ఎగ్జైట్ అవడము కూడా ఉండదు. సో ఎప్పుడైతే మనం అది జరగకుండా ఉంటుందో మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో ఇలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అని అంటే భక్తి యోగంలో ఉండాలి. భక్తి యోగంలో ఉండడం వల్ల మనము భగవంతుడి మీకే సమర్పించేస్తాం, అది విజయమైన అపజయమైన. సో ఇంతటితోటి మనకి ఈ అధ్యాయం ముగుస్తుంది. 12వ అధ్యాయం మనం రేపు స్టార్ట్ చేసుకుందాం. మోహిణీమూర్తి పరమశివుని సమ్మోహపరచుట. సో భగవంతుడు మోహిణి అవతారము ఇప్పుడు పరమశివుని ఏ విధంగా ఆకర్షించింది అనేటువంటిది మనం నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కల్పతలు బెస్ట్ కృపా సింధు వైష్ణవ్.